కన్పూర్ కాన్స్టిట్యూన్సీలో చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని బతికించి ఒక పిల్లర్గా తయారు చేసి కార్యకర్తలను ఉత్తేజపరిచి టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, మేమున్నాం అని చెప్పి సమాధానం చెప్పుకుంటూ ముందు వరుసలో ఉన్నా నేను. అధిష్టానం ఎవరికో టికెట్ ఇచ్చి కోరుకునే లేదు, ఖచ్చితంగా బరిలో ఉంటా. ఈ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయడానికి రాలేదు, బరిలోనే ఉంటా, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, కాంగ్రెస్ పార్టీ గెలిపించి బహుమతిగా ఓడిస్తా. ఇప్పుడు ఆల్రెడీ పోటీ చాలామంది ఉన్నారు, అంటే అధికార పార్టీ నుంచి ఉన్నారు, ప్లస్ కాంగ్రెస్ నుంచి కూడా ఒకవేళ టికెట్ వేరే వాళ్ళకి పోయిందనుకోండి, ఒకవేళ మీరు ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకుంటాను కదా, మీకు ఎంతవరకు నమ్మకం ఉంది మీరు గెలుస్తా అని? ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మాదాస్ వెంకటేష్ గెలుపు ఖచ్చితంగా జరగబోతుంది. ఆల్రెడీ ఖరారు అయినట్టే ఈ ప్రజల మనోభావాలు కానీ, ఈ ప్రజల ఇంత పెద్ద ఉత్తేజపరిచిన కార్యకర్తలను కాపాడుకోవడానికే ఉన్నా, గెలిపే లక్ష్యంగా ఉన్నా, నేనే గెలుస్తున్నా. రైట్, మొన్నటి వరకు ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకున్న రాజారా ప్రతాప్ గారు రీసెంట్గా బీఎస్పీ అనే పార్టీలోకి వెళ్ళారు కదా, సో ఒకవేళ మీకు టికెట్ రాకపోతే కాంగ్రెస్ మిమ్మల్ని సస్పెండ్ చేస్తే అలా మీరు వేరే ఏదైనా పార్టీలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పార్టీ మారేది లేదు, పార్టీ ఎవరు ఒకరు సొంతం కాదు, కాంగ్రెస్ పార్టీ చరిత్ర గల పార్టీ. ఇవాళ మేము ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఆ పార్టీ పోయే వ్యక్తిని కాదు, మా 30-40 సంవత్సరాలుగా మా తాతలు తరతరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వకుండా బరిలో ఉంటా, గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే బహుమతిగా ఇస్తా. ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీలో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, టీఆర్ఎస్ పార్టీని గద్దెదించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని కొట్లాడి తెచ్చుకున్న కవులు, కళాకారులు, ఇంటలెక్చువల్స్, విద్యార్థులంతా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని ఓడించడే లక్ష్యంగా ఉన్నారు కాబట్టి, ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా ఉన్నా కాబట్టి ఇక్కడ కార్యకర్తలను కానీ ఇక్కడ ఉన్న ప్రజలతో మమేకమై నేను ఈ వచ్చిన ఈ 3-4 నెలల నుంచి ఇక్కడనే ఉన్నా. ఢిల్లీకి పోయి రాజకీయం చేయలేదు, హైదరాబాద్ పోయి రాజకీయం చేయలేదు. ఢిల్లీలో టికెట్ల కోసం ఉన్నారు, ఢిల్లీలో టికెట్లు అమ్ముకోవడానికి ఉన్నారు, ఇక్కడ నేను ఎక్కడనే ఉంటా, ప్రజలనే ఉంటా, వీరి కోసమే ఉన్నా. సమరానికైనా సిద్ధమే, కయ్యానికైనా సిద్ధమే, గెలిపే నాది, ఖచ్చితంగా గెలవబోతున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.